చదరంగం ఆట అనగనగా పత్రంజిపురం అనే రాజ్యం దాన్ని చతురంగ అనే రాజు పరిపాలించేవాడు ఆయనకు చదరంగం ఆట అంటే ఎంతో ఇష్టం ఆ ఆటలో ఆయన ఎవరూ తనను ఓడించలేనంత నైపుణ్యం సంపాదించుకున్నాడు యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఆ రాజ్యంలోని ప్రజలు కూడా చదరంగం ఆటనే ఎక్కువగా ఆడేవారు ఆదరించేవారు రాజుగారితో చదరంగం ఆడాను అని చెప్పుకోవటం ఎంతో గర్వంగా భావించేవారు కానీ ఆటలో రాజు ఎవరు బంటు ఎవరు కూడా తెలియని వారు తనతో ఆడాలని రావటం ఆయనకు చెడ్డ చిరాకు పుట్టించేది అలా ఒకసారి ఆయనతో చదరంగం ఆడేందుకు వచ్చిన వ్యక్తి రాజును రాణిని కూడా బంట్లు అనటంతో ఆయనకు చిరెత్తుకొచ్చింది ఇకపై నాతో చదరంగం ఆడి ఓడిపోయిన వారికి శిరచ్ఛేద శిక్ష విధించబడుతుంది అని చాటింపు వేయించాడు కేవలం రాజుగారితో ఆడటానికి తమ తలకాయను పోగొట్టుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు అంతేకాదు తమకు కూడా చదరంగం ఆట వచ్చు అని నటించడం మానుకున్నారు రాజు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు అలా చాలా నెలలు గడిచాయి అప్పుడొక పొరుగుదేశం యువతి రాజమందిరానికి వచ్చింది రాజుగారిని తనతో చదరంగం ఆడి తనను ఓడించమని సవాల్ చేసింది ఆమె ఎంతో అందంగా మేధావిలా కనిపించటం చూసి రాజు కొంచెం బాధపడ్డాడు అమ్మాయి అసలు నీకు చదరంగం గురించి ఏమన్నా తెలుసా అంటే నా ఉద్దేశం ఏదో బొమ్మలతో ఆడుకోవలసిన నీకు ఈ ఆట ఎందుకని అన్నాడు అయ్యా చతురంగ మహారాజా మీరు ఏ కాలంలో ఉన్నారు ఇది పదిహేనవ శతాబ్దం ఇప్పుడు యువతులు కూడా చదరంగం ఆడుతున్నారు నాకు వచ్చు ఈ ఆటే కాదు ముష్టి యుద్ధం విద్య కూడా వచ్చు అంది ప్రీతి అనే ఆ యువతి శాంతంగా అయినా నిన్ను హెచ్చరించటం నా విధి నువ్వు ఓడిపోతే నీ అందమైన శిరస్సు కోల్పోతావు కాబట్టి మరొక్కసారి ఆలోచించుకో అన్నాడు రాజు నచ్చ చెప్తున్నట్లుగా చిత్తం ప్రభు నాకా సంగతి బాగా తెలుసు ఓడిపోతే నా తల ఎగిరిపోతుంది మరి గెలిస్తే ఏమిస్తారు అంది ప్రీతి అదే ప్రశాంతతతో అదే అసంభవం ఎన్నో ఏళ్లుగా నన్ను ఎవరూ ఓడించలేకపోయారు ఒకవేళ నువ్వు గెలిస్తే నువ్వు అడిగింది ఇస్తా అన్నాడు రాజు నమ్మకంగా కృతజ్ఞతలు నాకు కావలసిందల్లా కొన్ని ధాన్యం గింజలు మాత్రమే అది కూడా ఆట ప్రకారమే అంటే మొదటి గడికి ఒక గింజ రెండవ గడికి రెండు మూడవ గడికి నాలుగు నాలుగవ గడికి పదహారు అలా ఒక్కో గడికి రెట్టింపు గింజలు చొప్పున అరవై నాలుగు గళ్లకు ఇప్పించండి చాలు అంది వినయంగా ఆ అమ్మాయి కోరిక చిత్రంగా అనిపించింది రాజుకు నువ్వు ఏ బంగారమో వజ్రవైఢూర్యాలో అర్ధరాజ్యమో అడగకుండా కేవలం కొన్ని గింజలు మాత్రమే అడుగుతున్నావు మొత్తం మీద అమ్మాయి వనిపించావు అన్నాడు రాజు ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి రాజా మీకు స్త్రీలంటే చులకన భావం ఉన్నట్టుంది నా గెలుపు నాకు రెండు రెట్లు విజయం తేవటం మీరే చూస్తారు అంది ప్రీతి అదీ చూద్దాం అన్నాడు రాజు ఒక మంత్రిని చదరంగం వల్ల పావులు తెప్పించండి అని ఆజ్ఞాపించి మరొక మంత్రిని శిరశ్చేదం చేసే అతణ్ణి తన కత్తికి పదును పెట్టుకోమని చెప్పి పంపించండి అని ఆజ్ఞాపించాడు ఆట మొదలుపెట్టారు మొదట రాజే ముందంజలో ఉన్నాడు ఆయన తన మంత్రి పావుతో ఆ అమ్మాయి పావులను చాలా వాటిని మింగేశాడు ఆమె సేనాధిపతి కూడా పోయాడు అయినా ఆమె ఏమీ కంగారు పడలేదు అప్పుడు రాజు అతి విశ్వాసంతో ఒక తప్పుడు ఎత్తు వేశాడు దాంతో పుంజుకున్న ఆమె రాజుగారి బలగాలన్నిటినీ ఒక్కో దాన్నే స్వాహా చేసి రాజుగారికి షా చెప్పింది రాజు ఓడిపోయాడు అప్పుడు రాజు అమ్మాయి నువ్వన్నది నిజమే నేనన్నది అబద్ధం ఇప్పటి అమ్మాయిలు చాలా తెలివైనవారు అంతేకాదు చదరంగం ఆడి గెలవగలరు కూడా అన్నాడు మెచ్చుకుంటూ మరి నువ్వు ఆట మొదలుపెట్టకముందు రెండు విజయాలు సాధిస్తానన్నావు కదా అదెట్లా సాధ్యం దాని అర్థం ఏంటి అని అడిగాడు ఆ విషయం నా బహుమతి గింజలు తీసుకున్నాక చెబుతాను అంది ప్రీతి రాజుకు అదేమిటో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది వెంటనే ఆమె అడిగిన ప్రకారం ఒక్కో గడికి రెట్టింపు గింజల చొప్పున లెక్కపెట్టి ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు ప్రధానమాచుని ఆధ్వర్యంలో ఆ పని మొదలైంది ఒక గంట గడిచాక ఆయన గాబరా పడుతూ వచ్చి ప్రభు ఒక్కో గడి రెట్టింపు చొప్పున అరవై నాలుగు గళ్లకు లెక్క గడితే కొన్ని కోట్ల గింజలు అవుతున్నాయి అంతేకాక మనం వందమంది మనుషులు రేయింబవళ్లు వినియోగించినా ఆ లెక్క తేలటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కాక అంత ధాన్యం మన దేశంలోనే లేదు జీవితకాలమంతా పండించిన అంత ధాన్యం పండదు అని విన్నవించుకున్నాడు రాజు అది విని అవాక్క ఎలాగో తేరుకుని ప్రీతితో అవును నిజంగా నీది రెట్టింపు విజయమే ఆటలో గెలిచావు కానీ నేను ప్రకటించిన బహుమతి ఇవ్వలేను నువ్వు నాకు మంచి గుణపాఠం నేర్పావు ఆటంటే ఆటే దానికి కఠినమైన షరతులు పెట్టకూడదు ఇకపై శిరచ్ఛేదాలు రద్దు చేస్తున్నా కేవలం ఆస్వాదించడానికే ఆడుతాను అంతేకాక స్త్రీల మేధాశక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయను అన్నాడు ప్రీతిని అనేక బహుమానాలతో సత్కరించి పంపించాడు అప్పటి నుంచి ఆటలో ఓనమాలు రాని వాళ్లకు కూడా రాజమందిర ద్వారాలు తెరిచే ఉండేవి కథ కంచికి మనం ఇంటికి